వైసీపీ నాయకులు చట్టాన్ని చేతిలోకి తీసుకుంటున్నారని టీడీపీ నేత కోడెల శివరాం ఆరోపించారు మహిళలపై జరుగుతున్న దాడులు అత్యాచారాలకు వ్యతిరేకంగా టీడీపీ నేతలు కాగడాల ప్రదర్శన నిర్వహించారు అత్యాచార బాధిత కుటుంబాలను పరామర్శించడానికి వెళుతున్న టీడీపీ నేతలను అరెస్ట్ చేయడం ఏంటని ఆయన ప్రశ్నించారు హత్యకు గురైన అనూషా కుటుంబానికి కోడెల చారిటబుల్ ట్రస్ట్ తరఫున యాభై వేల రూపాయలు ఆర్థిక సాయాన్ని శివరాం అందజేశారు అనూషను హత్య చేసిన నిందితుడు బయట తిరుగుతున్నాడని ఇరవై ఒక్క రోజుల్లో శిక్ష విధిస్తామన్న పాలకులు మాట తప్పారని ఆయన మండిపడ్డారు బయటికి సమాజానికి ఏం సందేశం ఇస్తుంది అంటే ఇటువంటి పనులు చేసి కూడా మీరు బయట తిరగచ్చు ఆడవాళ్ళు బయటికి రోడ్ల మీదకి రావాలంటే చాలా ఆలోచించుకొని రావాలి ఆంధ్రప్రదేశ్ కన్నా ఆఫ్ఘనిస్తాన్లో ఆడవాళ్ళకి బాగా భద్రత ఉంటుందని చెప్పి తెలియజేయబోతా ఉన్నామని నాకు చాలా సిగ్గుగా ఉంది మేము ఇప్పుడు పోలీస్ స్టేషన్ అడిగేది ఒక్కటే మన సత్తెనపల్లి పట్టణంలో ఈ మధ్య జరుగుతున్న హత్యలు కానీ అత్యాచారాలు కానీ ఇన్ని లైంగిక దాడులు జరుగుతూ ఉంటే ఎందుకు స్పందించట్లేదు నిందితులు ఎందుకు శిక్ష శిక్షించబడట్లేదు ఎందుకు ప్రభుత్వానికి ప్రభుత్వం తరఫున ఇచ్చిన హామీలను అమలు చేయట్లేదు మేము ప్రశ్నిస్తూ ఉంటే మా గొంతు నొక్కేసి మమ్మల్ని అడ్డుకొని మా మీద చార్జ్ చేసి మా మీద కేసులు పెట్టి ఆపదలో ఉన్న వాళ్ళకి అండగా నిలబడాలా అండగా నిలబడే వాళ్ళని మీరు ఇబ్బందులకు గురి చేయాలనేది నాకు అర్థం కాకుండా ఉంది దీన్ని మేము పార్టీ తరఫున ఒక పౌరుడిగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మేము కోరేది ఒక్కటే అనుషా కుటుంబానికి ఏదైతే హామీ ఇచ్చారో ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి ఆ నిందితుడికి ఉరిశిక్ష వేయాలి అంతేకాకుండా సత్తెనపల్లి పట్టణంలో జరిగిన అత్యాచార ఘటనకు సంబంధించిన బాధితుల్ని అండగా నిలబడాలి ఎవరైతే చేశారో ఆ దుర్మార్గులకి ఇరవై నాలుగు గంటల లోపల శిక్షించకపోతే మేము భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం